ప్రభునందు ప్రియులు పిల్లలు అయిన వారందరికీ కూడా క్రీస్తు యేసు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అదృశ్య దేవుని శక్తి స్వరూపం మహాశక్తులన్నిటికీ ఆధారభూతుడై ముల్లోకాలను ఏలటంలో క్రీస్తు ఈరోజు తన విద్యుక్త ధర్మాన్ని నెరవేరుస్తున్నాడు. తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు కలిగా అని మీరు అనుకోకుండా అనుక్షణం బాధ్యతాయుతమైన ఆలోచనతో మూడు ఆకాశాలలో లేదా ముల్లోకాలలో ప్రతి ఇంచ్ టు ఇంచ్ తన పానంలో జాగ్రత్త పడుతున్నాడు క్రీస్తు. గత కొన్ని ఎపిసోడ్స్గా మాట్లాడుతున్నాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1:20-21 ఎఫ్సీ పత్రిక 1:20-21 తండ్రి అయిన దేవుడు, ఆయన అంటే తండ్రి అయిన దేవుడు ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి మృతులలో నుండి లేపటానికి అతిశయింపజేసేటంతటి బలాన్ని కలిగి క్రీస్తును మృతుల్లో నుండి లేపాడు. ఒక మృతుడు లేవాలి అంటే అత్యయించే బలం కలిగి ఉండాలి. అత్యయించే బలం. నీకు బలం ఉండాలి. ఆ బలాన్ని బట్టి అత్యయించాలి. నిజంగా మృత్యువు నుండి లేపటం అంటే చాలా కష్టం అండి. ఈరోజు సావుకు వెళ్లకుండా మనుషుల జ్ఞానాతిశయం ఈరోజు ప్రదర్శిస్తున్నారు. చావుకు వెళ్ళనీయకుండా మనుషులు తమ బలాతిశయం చేత జ్ఞానాతిశయం చేత వాళ్ళ ఆలోచనల అతిశయం చేత సర్వ ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు. కానీ బ్రతికించటం మాత్రం మానవాళికి సాధ్యం కాలేదు. నిజంగాని మానవ దేహాన్ని ఆలోచిస్తే చాలా మానవ జ్ఞానానికి అందనంత ఎత్తులో మనుషుని యొక్క ఆకార నిర్మాణం ఉన్నట్టుగా గతంలో ఎన్నో పాఠాల్లో విశదీకరించాను. నేను జ్ఞానం నేర్చుకుంటున్న కాలంలో వండర్స్ అని మనుషులు చేసిన వండర్స్ని ఎత్తి చెప్పుకుంటూ స్కూలు పాఠాలలో కూడా వాటిని పెట్టారు. 7 వండర్స్ ప్రపంచంలో, 7 వింతలు. మనిషి చేసింది వండరా? మనిషి చేసింది బైబిల్ తెలియని వారికి వండరే. మనిషి చేసేది బైబిల్ తెలియని మనుషులకు వండరు. బైబిల్ తెలిసిన క్రైస్తవులు, క్రైస్తవులకు అది
చాలా చిన్న విషయం, చాలా చాలా చిన్న విషయం. ఈరోజు కూడా మనుషుల వల్ల కొత్త కొత్త వండర్స్ని బయటికి చేస్తున్నారు. అందులో ఒక బుర్జ్ ఖలీఫా నిర్మాణం 162 అంతస్తులు, అదొక వండర్. చాలా కోప్పడేవాడిని అండి, వండర్స్ అంటే ఇవేనా అని కాదు. మనం ధరించుకున్న ఈ మానవ దేహమే ఒక వండర్సుమా అని ప్రపంచానికి నిరూపించి ఆర్టికల్ రాశాను. మీ అందరికీ తెలుసు, ప్రాణం పోయిన క్షణాలలోనే అంతవరకు పనిచేస్తున్న కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, కాళ్ళు, చేతులు, నడినెత్తి నుండి అరికాల వరకు ప్రతి అణువు, పదార్థంలోని ప్రతి అణువు పనిచేస్తూనే ఉంటుంది జీవం కలిగి. దేవుని శక్తి అన్ని అవయవాలకు ఒకే గుణం, ఒకే క్యారెక్టర్ లేదు. కనిపించే అవయవాలు కానివ్వండి, కనిపించని నిర్మాణంలో ఇంటర్నల్గా భద్రపరచబడిన అవయవాలు కానివ్వండి, శబ్దాన్ని వినిపించటానికి వినిపించి యూనిట్ని తయారు చేస్తారు, యాంప్లిఫైయర్. బొమ్మను చూపించటానికి దాన్ని చూపించే టీవీ లాంటి పరికరాన్ని తయారు చేస్తారు. ఇలా మనుష్యుడు తయారు చేసిన ఈ పరికరాలన్నింటినీ చూస్తుంటే ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క మిషన్, ఒక్కొక్క పరికరం, ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ తయారు చేస్తారు. మన మాట గట్టిగా వినబడడానికి ఒక యాంప్లిఫైరు, మన బొమ్మ రంగులలో కనిపించడానికి ఒక టీవీ స్క్రీను, నడవటానికి, చేయటానికి, వినటానికి, వాసన చూడటానికి, వీటన్నిటికీ పరికరాలు తయారు చేస్తారు. దేవుడు ఒకే ఒక పరికరం వాడినట్టుగా కనబడుతుందండి మానవ దేహంలో, అది జీవం, ప్రాణం. ఒకే జీవం కళ్ళు చూడటానికి కళలో పనిచేస్తుంది, ఊపిరి పీల్చుకోవటానికి ముక్కులో పనిచేస్తుంది, మాట్లాడటానికి నోటిలో పనిచేస్తుంది. ఒకే పరికరం, జీవం అనే పరికరం, కనిపించని పరికరం. మన వాళ్ళు తయారు చేసినవన్నీ కనిపించేవి, ప్రతిదీ కనిపించేదే, విజిబుల్. దేవుడు చేసేది ఇన్విజిబుల్. కనిపించే మనిషి కనిపించే పరికరాలు తయారు చేస్తున్నాడు, కనిపించని దేవుడు కనిపించని మహాశక్తి పరికరాన్ని తయారు చేశాడు. ఒక కనిపించని దేవునిలో నుంచి శక్తి రూపమైన ఊపిరి, జీవము అంటాం దాన్ని. కనిపించని దేవునిలో నుంచి
కనిపించని జీవం బయటకు వచ్చింది. అది మానవునిలో ప్రవేశపెట్టబడింది. అప్పటికే మానవుని ఆకారంలో నిర్మాణం చేసిన దేవుడు నిర్మించిన అవయవాలన్నీ పని ప్రారంభిస్తాయి. ఫ్యాన్ స్విచ్లు, లైట్ స్విచ్స్ వేసేసినా, పవర్ పోయినా, ఆరిపోయి చీకటిగా ఉన్నా, ఫ్యాన్ తిరగకపోయినా, లైట్ ఆగిపోయినా, పవర్ రాగానే అన్నీ ఒకేసారి ఎలా పనిచేస్తాయో విజిబుల్. ఇన్విజిబుల్ శక్తి మనిషిని విడిచిపెడితే అన్ని ఇంద్రియాలు ఆగిపోతాయి. అన్ని అవయవాలు నిశ్శబ్దతలోకి వెళ్ళిపోతాయి. చూస్తూ ఉన్న కళ్ళే చూడని కళ్ళుగా, ఊపిరి ఆడే ఊపిరి పీల్చే గుండె ఆగిపోయి నట్టుగా, ఆలోచనలు ఆగిపోయినట్టుగా, శరీరంలోని కనిపించని మహాశక్తి ఎప్పుడైతే దేహాన్ని విడిచిపెడుతుందో నిర్వీర్యం అవుతుంది, నిశ్శబ్దం అవుతుంది, నిరాకారం కావడానికి సిద్ధపడుతుంది. మట్టిలో పూడిస్తే ఆకారం ఉండదు. ఇక మానవ దేహం వండర్, మృతదేహాన్ని జీవింపచేయాలన్నా, జీవించే మానవునిలో నుంచి ప్రాణం తీయాలన్నా కనిపించని ఈ శక్తి మానవ లోకానికి కనిపించకుండా అంతర్ధానం అవుతుంది. స్టాప్ సీక్రెట్. ఎవరు ఇప్పటివరకు దీన్ని ఛేదించలేదు. ఏదో పెద్ద పెద్ద గ్లాస్ చాంబర్స్లో చనిపోయే మనిషిని బెడ్ మీద పడుకోబెట్టి ఆత్మను మనం ఎలాగైనా బంధించాలని ఎన్నో ప్రయత్నాలు నా చిన్నప్పటి నుండి మానవ ప్రపంచం చేస్తూనే ఉంది. చివరికి దేవుని కణాన్ని, అదే ఆ జీవాన్ని పట్టుకోవాలని ప్రయత్నించింది. అలా ప్రయత్నించినప్పుడు కూడా ప్రపంచానికి విసిరిన ఛాలెంజ్, ఆ జీవాన్ని, ఆ కణాన్ని నువ్వు పట్టుకోలేవని సవాలు విసిరాను. ఫెయిల్యూర్, ఫెయిల్యూర్ అయిపోయింది ఆ ప్రాజెక్ట్. అంటే అంత పవర్ఫుల్ అది, అంతే నీలో ఉన్న జీవం. అది మానవ నేత్రాలకు, మానవ జ్ఞానానికి అందనంత బలమైన అతిశయ కారణంగా ఉంది. అది బల అతిశయం అంటే బలాతిశయము. తండ్రి అయిన దేవుడు తన కొడుకుని ఎలా తయారు చేశాడో, ఎలాంటి పదవిని నియమించాడో, ఎలాంటి బాధ్యతలను క్రీస్తుకు అప్పగించాడో మతి చెదిరిపోతుందండి. ప్రారంభం నుంచి యేసుని చూపిస్తే గడ్డాలు, మీసాలు, లూజ్ అయిపోయిన వస్త్రధారణ, ప్రేమ, దయ, కృప, కనికరం, అవసరాలు తీర్చి తండ్రి అని అతన్ని వాడుకోవటం, మనుషుల దగ్గర చాలా చీపు. ఈరోజు క్రిస్టియానిటీ కూడా క్రీస్తుని చాలా చీపుగా ప్రపంచానికి చూపిస్తుంది. చాలా చీపు. ఒక గొర్రెపిల్లని చేతికిచ్చి, ఒక కర్రను చేతికిచ్చి ఆయన ఫోటోలో ఉంటాడు.
మరియమ్మ కిరీటం పెట్టి యేసును బాలుడుగానే చూస్తూ ప్రతి ఏడాది అరసేముళ్ళు బాలయేసు 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 యేసు బాలుడు ఆయన పెద్దవాడయ్యాడని దేవుని సింహాసనాసీనుడని దేవుని బలాతిశయమని ఆయనలో ఉన్న గొప్పతనాన్ని శక్తిని మానవ సమాజం చూడలేకపోయింది గ్రహించలేకపోయింది పట్టుకోలేకపోయింది ఉనికి లేదు ఉనికి కావాలి ఒక బ్యాంక్ దగ్గర రుణం తీసుకుంటే మీ సంపాదన సోర్సెస్ ఏంటండి ఈ అప్పు మీరు ఎలా తీరుస్తారు మీరు ఎలా సంపాదిస్తున్నారు ఏం చేస్తున్నారు అని బ్యాంక్ ఎన్ని ఆధారాలు అడుగుతుంది క్రీస్తుకున్న బలాతిశయము ఎవరైనా పరీక్షిస్తున్నారా ఆలోచిస్తున్నారా గ్రహిస్తున్నారా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ జ్ఞానం శిఖరాగ్రంలో ఉన్న జ్ఞానం ఇది ఇప్పుడు చెప్తున్నదంతా శిఖరాగ్రం ఇంతవరకు మీరు నేర్చుకున్న పాఠాలు అన్నిటినీ మించినవి తండ్రి అయిన దేవుడు ఆ బలాతిశయము చేత ఆ బలాతిశయము చేత ఆ బలాతిశయము చేత ముందు మాటల్లో చదివితే ఆయన బలాతిశయం అంత బలాతిశయం ఆయనలో ఉందా అదేనండి మృత్యువును జయించి లేవటం ఏ దేహంలో జీవం అంతర్ధానమైందో ప్రపంచ చరిత్రలో చనిపోయిన వారిలో తిరిగి బ్రతికిన ఏకైక వ్యక్తి శక్తి క్రీస్తు యేసు మూడో దినాన్ని లేచిపోవటం ఈరోజు చాలామంది లేచిపోయాడని సమాధానం చూసుకుంటున్నారు దుర్లింపబడి రాయిని తెలుసుకుంటున్నారు సమాధిలోకి వెళ్ళి తొంగి చూస్తున్నారు తోట అవతల తోట ఇవతల అని కనిపెడుతున్నారు యేసును తెలుసుకున్నారా ఇంకా యేసు లేచాడో లేవలేదో నమ్మే స్థితిలో లేదు ఈ ప్రపంచం దొంగలు ఎత్తుకుపోయారు శిష్యులు ఎత్తుకుపోయారని రకరకాల అబద్ధ ప్రచారాలు 2000 సంవత్సరాల క్రితం నుంచి కూడా యేసుక్రీస్తు మీద కొనసాగుతూనే ఉన్నాయి యూదులు అదే అంటారు ఈనాడున్న యూదులు అందుకే యేసుక్రీస్తుని వాళ్ళు పట్టించుకోరండి తిడతారు వాళ్ళు యేసును అవమానపరుస్తారు వాళ్ళు యేసు దేవుని కుమారుడు కాదు వెళ్ళవాని కుమారుడు వాళ్ళ అడ్రస్ వాళ్ళ ఐడెంటిఫికేషన్ వెళ్ళవాని కుమారుడు ఈజ్ సన్ ఆఫ్ కార్పెంటర్ బట్ నాట్ సన్ ఆఫ్ గాడ్ ఇప్పటికీ యూదులు ఎందుకంటే అంధకారము మందముగా వాళ్ళకి పట్టింది తల్లసరిగా పట్టేసింది వాళ్ళకి కోలుకోరు ఎందుకు కోలుకోరు అంటే శాపం వాళ్ళ మీద ఉంది ఇంకా కోలుకునే ఛాన్స్ లేదు అందుకే దేవుడు కోలుకోలేని శాపం వాళ్ళకి ఇచ్చేసాడు కనుక ఇంకా అలాగే వాళ్ళు అంతరించిపోతారు బ్రతికి బట్ట కట్టరు పరలోకంలో భూమి మీద ఉంటారు మరణించి తిరిగి లేచాడు అంటే మృత్యు ద్వారాలు పగలగొట్టాడు అంటే
ప్రపంచ మానవాళికి సాధ్యము కానిది. ప్రపంచంలో వీళ్ళకు తప్ప మరెవ్వరికి అందుబాటులో అందనంత ఎత్తులో కనిపించని ప్రగాఢమైన రహస్యంగా ఉండిపోయింది మరణం అనేది. చావు అనే చిన్న పదం వాడేసావు దానికి, కానీ మానవ దేహములో ఉన్న అవయవాలు కనిపించినా కనిపించనివన్నీ కూడా ఆగిపోతున్నాయి, స్తంభించిపోతున్నాయి. భయం అండి, భయం. తిరిగి అదే జీవాన్ని తెచ్చుకున్నాడు. ఆ బలాతిశయం చేత, బలాతిశయం చూసారా అయింది, చావును జయించే బలాతిశయము. జీవాన్ని మరలా రిపీట్ తెచ్చుకున్నాడు. నేను చనిపోగలను, లేచిపోగలను అని మళ్ళా లేచిపోయాడు. చావును జయించాడు అంటే మానవునికి అర్థం కాని చావు టాప్ సీక్రెట్. అది క్రీస్తుకు అర్థమైంది. క్రీస్తు లేచిపోయాడు మృత్యువును జయించి. జయించడం అంటే ఏంటంటే మృత్యువును జయించడం అనే పదం ప్రయోగిస్తాడు బైబిల్లో. మృత్యువును జయించుట, మృత్యువును జయించుట, అది ఏదైనా పవరా? దాంతో యుద్ధం చేయటానికో పోట్లాడడానికో? మహాశక్తి మరణం. మరణం అంటే ఎవరికి భయం అని ఉంది? మరణ భయము గలవాడు. హెబ్రీ పత్రిక 2:15, హెబ్రీ పత్రిక 2:15, జీవితకాలం అంతా మరణ భయం, మరణ భయం, మరణ భయం, మరణ భయం, భయపెడుతున్న మరణాన్ని గెలవటం అంటే ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ ఫైట్. ఆ ఫైట్లో ఆయన శరీరం చిత్రమైపోయింది, చితికిపోయింది. ఏమనుకుంటున్నారు? ఏ వీరుడండి అలా పనిచే అలా యుద్ధం చేయగలడు ఎదుటి వానితో? ఏమన్నాయన? జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడై యుద్ధం, యుద్ధం, మృత్యువును జయించటానికి నీకున్న దేహాన్ని ఛిద్రం చేయాలి. ఆ బలాతిశయము చేత, అది ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి పరలోకపు తండ్రి లేపి మృతుల్లో నుండి లేపాడా? ఆ బలాతిశయము చేత జయించాడు, మృత్యువును జయించాడు. తండ్రి నీడలో, తండ్రి కనుసన్నలలో, తండ్రి సహకారంలో ఒక కొడుకు జయించాడు. అసలు మృత్యువుతో యుద్ధం చేసి గెలిచే వాళ్ళు ఎవరున్నారు?
ఏమండి ఆఖరి క్షణాల వరకు చాలా ట్రై చేసామండి కానీ బ్రతికించలేకపోయామంటారు డాక్టర్లు. కోమలో ఉన్న వాళ్ళ గురించి ఏమండి ఆయన మృత్యువుతో పోరాడుతున్నారండి కోమాలో గత పదేళ్లగా. పదేళ్ళ పదేళ్ల యుద్ధమా, పదేళ్ల సంగ్రామమా, పది సంవత్సరాల సంగ్రామంలో మృత్యు నోట పడిపోయి మరణించాడు అంటారు. మృత్యువుతో పోరాడుతున్నాడు అంటారు. ఆ పదాలు మీరు వింటారు ఇప్పుడు మీకు అర్థమవుతాయి ఆ పదాలు. మృత్యువుతో పోరాడుతున్నారు. మృత్యువుతో పోరాడి గెలవాలంటే క్రీస్తు లాంటి వాడివి కావాలి. నీలాంటి రక్తమాంసములు శరీరాన్ని ధరించుకొని వచ్చాడు ఆ మృత్యువుతో పోరాడి విజయం సాధించడానికి. మృత్యువుతో పోరాటం. ఎంత పోరాటం అండి అయింది. చాలా ఈజీగా తీసుకుంటారు యేసుక్రీస్తు సిలువ ఎక్కడం. గొలగోతాకి సిలువ మోసుకెళ్ళాడండి, అప్పటికే ముండ్లకెరటం అన్నీ అయిపోయండి, అలా కొర్రాలతో కొట్టారండి. చాలా ఈజీగా చెప్పుకుంటారు మన వాళ్ళు. మృత్యువుతో పోరాటం, అవమానాలు, అపవాదులు, అసహ్యపు మాటలు, అవమానకరమైన మాటలు, సిలువలో చంపకముందు ఆయనతో ఆయన్నే ఉద్దేశించి చేసినవయ్యాన్ని, అది బాధ కాదా? అప్పుడప్పుడు అంటారు ఒరే నీ కోపం వస్తే చంపే కానీ ఆ మాటలు అనొద్దు అంటారు. ఒక భార్య భర్తతో అంటుంది ఏమంటే మీ కోపం ఉంటే నన్ను చంపేయండి కానీ అలా మాట్లాడకండి. అంటే నీ మాటలతో చావాలా? చాలామంది ఒరే నీ మాటలతో చావాలరా నువ్వు, నీకెందుకురా బ్రతుకు చావరా అంటే మాటలతో చంపారా ప్రభువుని? ఎన్ని అవమానాలు, ఎన్ని అవమానాలండి ఆయనకి. మృత్యువుతో పోరాటం, ముప్పయో ఏట నుండి సిలువులో నా ఆత్మను అప్పగిస్తున్నాను తండ్రి చేర్చుకో అన్నంత వరకు అది మృత్యువు పోరాటం కాదా? అంత బడి తెగించి మాట్లాడిన జనసమూహం అతన్ని అవమానించి చంపడానికి కదా. చాలామంది అవమానాలు, అనుకోలేని అవమానాలు వాళ్ళ కుటుంబాల్లో సంభవిస్తే ఉరిపోసుకు చచ్చిపోతారండి. ఎందుకంటే ఇంక బ్రతుకు ఎవరి కోసం బ్రతకాలండి? చచ్చిపోతావా? చచ్చిపోతానిక, ఆ మాటలకు చచ్చిపోతాను. మాటలు చంపి, చేతలు చంపి, ఆలోచనలు చంపి, స్వయంగా యేసును చంపి చూడండి ఎన్ని రకాలైన చావులు ఆయన్ని ఆవహించాయి. దేవుని పిల్లలారా, ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి, క్రీస్తును మృతులలో నుండి లేపి, క్రీస్తును మృతులలో నుండి లేపి చంపేయటానికి ఏమంటారండి? చంపేయటానికి ఒరే అని లేపేరా? చంపేయటానికి లేపే అనే పదం వాడుతున్నావు. బ్రతుకున్నవాడిని చంపడానికి వాడిని లేపేయి, లేపడానికి ఎంత కావాలా? పగబట్టిన వాడు అంటాడు వాడిని నేను లేపేస్తాను రా అంటే చంపేస్తాను.
ఈ సమాజం ఈ దౌర్భాగ్య సమాజం బ్రతుకున్న వాడిని లేపేస్తుంది చంపేస్తుంది ఈ వ్యవస్థ బ్రతుకున్న వాళ్ళని చంపేస్తుంది మానవ జ్ఞానము బ్రతుకున్న వాళ్ళని చంపేస్తుంది లేపేస్తుంది దేవుని జ్ఞానము చనిపోయిన వారిని లేపేస్తుంది లేపి ఆయన బలాధిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి భీకర సంగ్రామము ఉచ్చుతో ఆ బలాతిశయము అదే ఆ బలాతిశయము అచ్చయించే బలం నిన్ను మృతుల్లో నుండి లేపడం ఆ బలాతిశయము నీకు రాబోతుంది ఆ పుణ్యకార్యం సమాధులలో ఉన్న నిన్ను కూడా లేపుతాడు ఆయన ఈ లోకం లేపేసి సమాధి చేసింది దేవుడు సమాధి తెరిచి నిన్ను లేపుతాడు గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం కంటిన్యూ